పెన్షన్దారులకు జగన్మోహన్ రెడ్డి గారు మరొక శుభవార్త చెప్పారు ఎందుకంటే ఇప్పటికే సంక్షోభ సమయంలో కూడా సంక్షేమ పథకాలను అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికే దక్కింది ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఎక్కడ సంక్షేమ పథకాలకు సంక్షేమ ఫలాలకు బ్రేక్ వేయలేదు పూర్తిగా ఆయన చెప్పిన టైంకి ఇస్తానన్న పథకాలు ఇచ్చి తీరారు ఇప్పుడు తాజాగా పెన్షన్ అందుకున్న అందుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరొక గుడ్ న్యూస్ చెప్పారు ఒక తీపిక చెప్పారని చెప్పాలి ఇప్పటికే పెన్షన్ అందుకోలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అర్హులుగా ఉండి ఎవరైతే పెన్షన్ అందలేదో వాళ్ళకి ఇమీడియట్గా ఐదు రోజుల్లోనే పెన్షన్ శాంక్షన్ చేస్తున్నారు ఆ దిశగా కూడా అద్భుత నిర్ణయాలు తీసుకుంటున్నారు అయితే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పెన్షనార్థులందరికీ కూడా ఇప్పుడు ప్రస్తుతం రెండు వేల రెండు వందల యాభై రూపాయలు పెన్షన్ అందుతుంది ఇప్పుడు ఈ సొమ్మును రెండు వేల ఐదు వందల రూపాయలకి పెంచింది జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు రెండు వందల యాభై రూపాయలు చొప్పున రేపు ఆగస్టు ఒకటో తేదీన తీసుకోబోయే పెన్షన్ ఏదైతే ఉందో అది రెండు వేల ఐదు వందల రూపాయలు అందుకోబోతున్నారు ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఆల్రెడీ దీనికి సంబంధించి ఒక ప్రకటన కీలక ప్రకటన కూడా చేసింది ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు సర్కారు అమలు చేస్తూ ముందుకు వెళ్తోంది గత ప్రభుత్వ హయాంలో ఎటువంటి పెన్షన్కి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు ఏంటి అనేది అందరికీ తెలిసిన విషయం కానీ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు వేల రూపాయల వరకు దీన్ని తీసుకుపోతానన్నారు ఏడాదికి రెండు వందల యాభై రూపాయలు పెంచుతానని మొదటి ఏడాది ఆల్రెడీ రెండు వందల యాభై రూపాయలు ఆల్రెడీ అందుకున్నారు ఇప్పుడు మళ్ళీ ఐదు వందలు అంటే రెండు వేల ఐదు వందల రూపాయలు ఇప్పుడు అందుకోపోతున్నారు ప్రజలందరూ కూడా పెంచినదారులందరూ కూడా ఇది ఒక రకంగా శుభవార్తనే చెప్పాలి అంటే ప్రధానంగా వృద్ధులకి అలాగే వితవంతులకి ఒంటరి మహిళలకి పెన్షన్ అందబోతుంది ఆయా గ్రామాలకు సంబంధించిన గ్రామ అలాగే వార్డు వాలంటీర్లు ద్వారా ఈ పెన్షన్ అందిస్తున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ పెన్షనార్థుల కోసం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు నిజంగా పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఎంతో ఊరటనిస్తుంది కేవలం దరఖాస్తు చేసుకున్న ఐదు రోజులకే వాళ్ళ అర్హులని తెలిస్తే కనుక ఇమీడియట్గా పెన్షన్ మంజూరు చేసే ప్రక్రియ జగన్మోహన్ రెడ్డి గారు తరమేది తీసుకొచ్చారు జూన్ ఒకటో తేదీ నుంచి దీనికి ఆల్రెడీ శ్రీకారం చుట్టారు పెన్షన్ అమలు విషయంలో కొత్త విధానం అందుబాటులోకి వచ్చింది దీంతో పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళందరూ కూడా తమ పెన్షన్ కోసం మండలాఫీసుల చుట్టూ తిరిగే శ్రమ కూడా తగ్గిందని చెప్పాలి కేవలం పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుని ఐదు రోజుల్లోనే ఆ పింఛన్ పొందుతున్నారు అది కూడా త్రూ గ్రామ వార్డు సచివాలయాల ద్వారా నిజంగా చాలా చాలా అంటే చాలా అద్భుతమైన మార్పులు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పెన్షన్దారులు చాలా సుభిక్షంగా చాలా సంతోషంగా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయమే కారణం అని చెప్పాలి ఇక్కడ నుంచి రేపు ఆగస్టు ఒకటో తేదీ నుంచి రెండు వేల ఐదు వందల రూపాయలు పింఛన్ తీసుకోబోతున్నారనే శుభవార్తను అధికారికంగా జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ వెల్లడించింది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి